బెల్ బటన్ ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్. నమస్తే ఫ్రెండ్స్, స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ ఈ వీడియోలో మీరు చూస్తారు సింపుల్ కచ్ వర్క్ డిజైనింగ్ లిక్విడ్ ఎంబ్రాయిడింగ్ యూస్ చేస్తూ చేస్తాను. అలాగే మెయిన్ మెటీరియల్ వచ్చేసి టూత్ పిక్ ని యూస్ చేస్తూ నేను ఈ డిజైన్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇది చుడిదార్ మీద నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు బ్లౌజెస్, శారీస్, హోమ్ డెకర్ ప్రాజెక్ట్స్ అంటే పిల్లోస్, కుషన్ కవర్స్ లేదా బెడ్షీట్స్ మీద కూడా ఈ కచ్ వర్క్ మోటిఫ్స్ ని ట్రై చేయొచ్చు మీరు. ఫస్ట్గా నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్, నెక్ డెప్త్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేస్తూ నెక్ డిజైన్ ఈ షేప్లో మార్క్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీరు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు. అండ్ కరెక్ట్గా సెంటర్ నుంచి 6 ఇంచెస్ మీద మార్క్ చేస్తూ 1 ఇంచ్ మీద కూడా మార్క్ చేస్తాను, అంటే 6 డాట్స్. మనం రంగోలీకి డాట్స్ ఎలాగైతే పెడతామో సెంటర్స్లో, సో ఫస్ట్ లైన్ రిఫరెన్స్ లైన్ చేసుకుంటూ పక్కన కూడా 1 ఇంచ్ డిస్టెన్స్తోని 6 డాట్స్ని ఇలా మార్క్ చేస్తాను. డిస్టెన్స్ వచ్చేసి 1 ఇంచ్ గ్యాప్ ఉండాలండి, ఎందుకంటే ఒక దాంట్లో ఒకటి ఓవర్ల్యాప్ అవ్వకుండా నీట్ లుక్ కనిపించడానికి. ఈ ప్రాజెక్ట్కి నేను యూస్ చేస్తున్న మెటీరియల్స్ లిక్విడ్ ఎంబ్రాయిడరింగ్ కోన్, ఇది వైలెట్ కలర్, అలాగే 3D అవుట్లైనర్ ఆరెంజ్ కలర్. ఇది 2 బ్రాండ్స్, క్యామ్లిన్, ఫెంబిక్రిల్లో దొరుకుతుంది. మీరు ఏ బ్రాండ్ అయినా ట్రై చేయొచ్చు. ముందుగా మార్క్ చేసుకున్న డాట్ మీద సెంటర్ డాట్ పెట్టి చుట్టూ 4 డాట్స్ ఈక్వల్ డిస్టెన్స్తోని పెట్టాలి. ఇలాగా టూత్ పిక్ తెలుసు కదండి, నేను అది యూస్ చేస్తున్నాను. ఇప్పుడు దీని పాయింటర్ ఏదైతే ఉందో దాంతో ఈ డాట్స్ని కలుపుతూ ఇలా ప్లస్, అంటే అడిషన్ సింబల్ ఉంటుంది కదండి, ఇలా ప్లస్ మాదిరిగా డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్స్ కూడా చిన్నగా ప్లస్ సింబల్ ఇలా మార్క్ చేయండి. అయితే ఈ కార్నర్స్కి కొద్దిగా కర్వ్ షేప్లో ఇలా బెండ్ చేస్తూ టూత్ పిక్ని యూస్ చేస్తూ మనము మార్క్ డిజైన్ చేసుకోవాలి. సేమ్ ఇది దీని లుక్ వచ్చేసి కచ్ వర్క్ మోటిఫ్లా ఉండాలన్నమాట అందుకోసమని. చూస్తున్నారు కదండి, సింపుల్గా ఈజీగా మనం కచ్ వర్క్ విత్ ఇన్ మినిట్స్లో ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు కచ్ వర్క్ ప్యాటర్న్స్ చాలా ట్రెండింగ్గా ఉన్నాయి, సో మీరు ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో ఎంబ్రాయిడరింగ్ కూడా చూపించానండి, అది కొద్దిగా డిఫికల్ట్ అంటున్నారు, ఎందుకంటే ఆ లూప్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టిచ్ చేయడం చాలా డిఫికల్ట్గా ఉన్నాయి. సో మీకు ఈజీగా ఉండడానికి నేను ఇలా ట్రై చేశాను, అండ్ ఈ ప్యాటర్న్ నాకు కూడా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇలాంటి ప్యాటర్న్స్ కనుక ట్రై చేస్తే లేదా ఏదైనా ఐడియాస్ ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. నేను ఆ వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి మీ ద్వారా షేర్ చేయాలనుకుంటున్నాను. సెంటర్ లైన్ ఇలా డిజైన్ చేశాం కదా, సేమ్ అలానే చుట్టూ సైడ్స్ కూడా నేను పర్పుల్ లేదా వైలెట్ కలర్ యూస్ చేస్తూ ఇప్పుడు కచ్ వర్క్ లిక్విడ్ ఎంబ్రాయిడరింగ్ ప్యాటర్న్ని చేస్తున్నాను. స్టిచ్ చేసే ఎంబ్రాయిడరింగ్ కచ్ ప్యాటర్న్ చాలా డిఫికల్ట్ అండి, దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. బట్ ఈ ప్యాటర్న్కి మీకు ప్రాక్టీస్ లేకుండానే సింపుల్గా పిల్లలు కూడా డిజైన్ చేయగలరు, అవునా కదా? ఏమంటారు, మీ అభిప్రాయాన్ని తెలుపగలరు కామెంట్ సెక్షన్లో.
నేను ఇది ప్లెయిన్ చుడిదార్ టాప్ మీద క్రియేట్ చేస్తున్నాను కచ్ వర్క్ డిజైనింగ్తోని. కాంట్రాస్ట్ కలర్ యూస్ చేస్తే ఇలాంటి ప్యాటర్న్స్కి చాలా బాగా హైలైట్ అవుతుంది. సో కచ్ వర్క్ లిక్విడ్ ఎంబ్రాయిడరింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా కనిపిస్తుందండి. ఫైనల్గా ఎంబలిష్మెంట్ కోసం నేను పర్ల్స్ని యూస్ చేస్తున్నాను. ఇది మీరు హ్యాండ్ స్టిచ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్లో యూస్ చేస్తూ సెంటర్లో ఇలా డాట్స్ పెడుతున్నాను. ఆ డాట్స్ మీద పర్ల్స్ని స్టిక్ చేస్తాను. ఇలాంటి సింపుల్ ఎంబెలిష్మెంట్స్ అండ్ సింపుల్ డిజైన్ ఆఫీస్ లేదా డైలీ వేర్కి చాలా బాగుంటుంది. మీ ఓల్డ్ ప్లెయిన్ కుర్తా వేసుకుని బోర్ కొట్టేసిందా, ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేయండి. ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు కదండి, మీ ఓల్డ్ కుర్తీస్ లేదా చుడిదార్స్ ని ఇలాంటి ప్యాటర్న్స్ తోని న్యూ డిజైనర్ లుక్ గా ట్రై చేసుకోండి. ఇదండి ఫైనల్ లుక్ అవుట్. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది. సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇంట్లోని. మీకు లిక్విడ్ ఎంబ్రాయిడరింగ్ కచ్ వర్క్ నచ్చిందా లేదా హ్యాండ్ ఎంబ్రాయిడరింగ్ కచ్ వర్క్ నచ్చుతుందా, రెండిట్లో ఏది బెస్ట్ అంటారు కింద కమెంట్ సెక్షన్లో తెలుపగలరు. బికాస్ మీ కమెంట్స్ నాకు చాలా ఎంకరేజ్మెంట్ సపోర్ట్ అండ్ కాన్ఫిడెన్స్ని ఇస్తాయి. ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేసి మీతో షేర్ చేయడానికి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను కూడా మీకోసం ట్రై చేశాను, నాకు ఈ ప్యాటర్న్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో కొత్త డిజైన్ ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.